బిట్కాయిన్. ఈ బిట్కాయిన్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. కొంతమంది బిట్కాయిన్ని సపోర్ట్ చేస్తారు, కొంతమంది బిట్కాయిన్ని సపోర్ట్ చేయరు. అసలు బిట్కాయిన్ అంటే ఏంటి, ఈ బిట్కాయిన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఈ బిట్కాయిన్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, వీటి గురించి మనం ప్రాక్టికల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే, నా పేరు అశోక్, వెల్కమ్ టు తెలుగుటెక్ కన్స్యూమర్ ఛానల్. బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. మనం రెగ్యులర్గా యూజ్ చేసే కరెన్సీకి ఒక ఫిజికల్ ఫామ్ అనేది ఉంటుంది, అండ్ దాన్ని మనం డిజిటల్గా కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ బిట్కాయిన్ అనేది ఓన్లీ డిజిటల్ ఫామ్లో మాత్రమే ఉంటుంది. ఈ బిట్కాయిన్ని 2008లో సటోషి నాకమోటో అనే ఒక జాపనీస్ పర్సన్ క్రియేట్ చేశారని చెప్తున్నారు. ఈ బిట్కాయిన్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే, ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ, అంటే ఇది ఎవరి కంట్రోల్లో ఉండదు, అండ్ కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ బిట్కాయిన్ని ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ బిట్కాయిన్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీని బేస్ చేసుకుని వర్క్ అవడం వల్ల ఈ బిట్కాయిన్ని హ్యాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. నేను ఆల్రెడీ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఒక వీడియో అనేది చేశాను, ఆ వీడియో అనేది ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, సో ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియోని చెక్ చేయండి. అండ్ ఈ బిట్కాయిన్కి ఒక సర్టెన్ లిమిట్ అనేది ఉంటుందని చెప్తున్నారు, ఆ లిమిట్ రీచ్ అయ్యాక మనకి బిట్కాయిన్ జనరేట్ అవ్వడం స్టాప్ అయిపోతుందని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది నాకు అయితే లేదు, ఎందుకంటే ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్, ఎప్పుడైనా ఎవరైనా మార్చచ్చు. సో ఫ్యూచర్లో దీన్ని మార్చడానికి గ్యారంటీ అనేది ఏం లేదు. కాబట్టి ఈ బిట్కాయిన్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, బిట్కాయిన్ మైనింగ్ ద్వారా క్రియేట్ అవుతుంది. ఈ బిట్కాయిన్ సాఫ్ట్వేర్ అనేది ఒక కాంప్లికేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని ఇస్తుంది. సో ఎవరైతే ఆ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో వాళ్ళకి రివార్డ్గా బిట్కాయిన్ ఇస్తుంది. అప్పుడు ఎవరైనా ఆ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అంటే అట్లా సాల్వ్ చేయలేం. ఆ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలా ఎక్కువ కంప్యూటర్ రిసోర్స్ అనేది అవసరం అవుతుంది. అండ్ చాలా ఆర్టికల్స్లో ఏం చెప్తున్నారంటే, ఒక బిట్కాయిన్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కంప్యూటర్ రిసోర్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఇది ఆల్మోస్ట్ ఒక బిట్కాయిన్కి ఈక్వల్ వాల్యూగా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఒక బిట్కాయిన్ అనేది జనరేట్ చేయడం అంత ఈజీ అయితే కాదు, అందువల్ల ఒక బిట్కాయిన్కి ఇంత వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. అండ్ సెకండ్ వచ్చి, ఈ బిట్కాయిన్ అనేది మన రెగ్యులర్ కరెన్సీని రీప్లేస్ చేస్తుంది, అంటే ఖచ్చితంగా రీప్లేస్ చేయదు. ఎందుకంటే ఒక రెగ్యులర్ కరెన్సీకి ఉండాల్సిన టూ మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి వచ్చి ట్రస్ట్, సెకండ్ వచ్చి దాని వాల్యూని అది ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళి ఒక 100 రూపీస్ ఇచ్చి ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, ఒక 1 ఇయర్ తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళి అదే ప్రోడక్ట్ తీసుకున్నారంటే అది సిమిలర్ ప్రైస్లోనే ఉండాలి. అంతేగాని కరెన్సీ వాల్యూ ఒకేసారి ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే, అందరూ కరెన్సీని దాచుకోవడం స్టార్ట్ చేస్తారు, అప్పుడు మనీ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. సో మీకు పేపర్ కరెన్సీకి ముందు గోల్డ్ని కరెన్సీగా యూజ్ చేసేవాళ్ళు. సో ఆ గోల్డ్ అనేది లిమిటెడ్గా ఉండడం వల్ల మనకి దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అప్పుడు అందరూ గోల్డ్ని దాచుకోవడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల మనకి మనీ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయింది. అప్పుడే మనకి ఒక ఎక్స్చేంజ్ మీడియంగా గోల్డ్ కాకుండా వేరేది కావాలని క్రియేట్ చేసింది ఈ పేపర్ కరెన్సీ. సో ఈ పేపర్ కరెన్సీ అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇండియాకి రూపీస్ అని, చైనాకి యువాన్ అని, అమెరికాకి డాలర్ అని, ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ కరెన్సీస్ అన్నింటినీ ఆ కంట్రీస్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ అని, సెంట్రల్ బ్యాంక్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఒక కరెన్సీని లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేస్తే మాత్రమే ఆ కరెన్సీకి వాల్యూ ఉంటుంది. సపోజ్ మీకు డీమానిటైజేషన్ గుర్తుంటే మీకు అర్థమవుతుంది. మన దగ్గర ఉన్న కరెన్సీని ఓవర్ నైట్లో యూజ్లెస్ అని అనౌన్స్ చేయగలిగినప్పుడు మన గవర్నమెంట్ అనేది ఈ బిట్కాయిన్ కూడా ఇల్లీగల్ అనౌన్స్ చేస్తే, అప్పుడు ఆ బిట్కాయిన్కి ఫిజికల్గా ఒక్క పైసా కూడా వాల్యూ ఉండదు. అండ్ ఈ బిట్కాయిన్ని స్టార్టింగ్లో డీప్ వెబ్, డార్క్ వెబ్స్లో ఇల్లీగల్ థింగ్స్ని పర్చేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇంకా చాలా కంట్రీస్లో ఈ బిట్కాయిన్ అనేది ఇంకా బ్యాండ్గానే ఉంది. ఇండియాలో ఈ బిట్కాయిన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దని ఇంకా ఆలోచిస్తున్నారు. ఇండియాలో అయితే బిట్కాయిన్ బ్యాండ్ అయితే కాదు, కాకపోతే మీరు బిట్కాయిన్ యూజ్ చేసి ఎలాంటి ప్రోడక్ట్స్ని అయితే పర్చేజ్ చేయలేరు. ఫైనల్గా మనం బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేస్తే మనకి డబ్బులు వస్తుందా? మనం స్టార్టింగ్లో చెప్పినట్టు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ అయితే ఉన్నారు. ఒకటి వచ్చి బిట్కాయిన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వచ్చి బిట్కాయిన్ సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే బిట్కాయిన్కి ఆపోజిట్ అని కాదు, కాకపోతే సో మన గవర్నమెంట్ అనేది బిట్కాయిన్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సో దీంట్లో ఉన్న 3 మేజర్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఈ బిట్కాయిన్ అనేది ఎలాంటి గవర్నమెంట్ రెగ్యులేట్ చేయకుండా జరిగే విషయం. సో ఇదే ఈ బిట్కాయిన్ యొక్క గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సపోజ్ ఇండియాలో ఉన్న ఏ అనే పర్సన్ అమెరికాలో ఉన్న బి అనే పర్సన్కి మనీ అనేది సెండ్ చేయాలంటే ఇది చాలా బ్యాంక్స్ని దాటి, చాలా కంట్రీస్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. అదే మనం బిట్కాయిన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే ఇది ఎలాంటి బ్యాంక్స్ని దాటకుండా, ఎలాంటి గవర్నమెంట్ని దాటకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతుందని చెప్తున్నారు. సో ఇదే ఈ బిట్కాయిన్ యొక్క గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. కాకపోతే ఇదే ఈ బిట్కాయిన్ యొక్క గ్రేటెస్ట్ మైనస్ పాయింట్ కూడా. ఎందుకంటే నిజంగానే ఎలాంటి గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోదు అనుకుంటున్నారా? ఎందుకంటే మనం ఎంత అమౌంట్ క్యాష్గా పే చేయాలి, ఎంత అమౌంట్ ఆన్లైన్లో పే చేయాలి, ఇలాంటి మొత్తం మనకి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడే మనకి గవర్నమెంట్ దాని మీద ట్యాక్స్ అనేది వేయగలుగుతుంది. సో ఈ బిట్కాయిన్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్ అనేది ఎవరికి తెలియదు, అప్పుడు గవర్నమెంట్ అనేది దాని మీద ట్యాక్స్ అనేది ఎలా వేస్తుంది? సో ఇదే బిట్కాయిన్ యొక్క గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ అని చాలామంది చెప్తున్నారు. కాకపోతే బిట్కాయిన్ యొక్క గ్రేటెస్ట్ మైనస్ పాయింట్ కూడా సేమ్ అదే.
సెకండ్ మేజర్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడున్న మన బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సపోజ్ మనం ఏ అనే పర్సన్ నుంచి బి అనే పర్సన్కి మనీ పంపించాలి, కాకపోతే మనం మిస్టేక్గా వేరే నెంబర్ ఎంటర్ చేసి అది సి అనే పర్సన్కి వెళ్ళిపోయిందంటే మనం బ్యాంక్ని రీచ్ అయ్యి బ్యాంక్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం మనీని బ్యాక్ అనేది తెచ్చుకోవచ్చు. కాకపోతే ఈ బిట్కాయిన్లో ఏమవుతుందంటే ఒకసారి ట్రాన్సాక్షన్ చేసి అది నాన్ రివర్సబుల్ ట్రాన్సాక్షన్. సపోజ్ మీరు ఏ అనే పర్సన్ నుంచి బి అనే పర్సన్కి పంపించాల్సింది, సపోజ్ అది మిస్టేక్గా వేరే వాళ్ళకి వెళ్ళిందంటే అమౌంట్ అనేది తిరిగి రిటర్న్ తెచ్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అండ్ ఇది ఎవరి కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇంకా చాలా కష్టం. థర్డ్ మేజర్ ప్రాబ్లం వచ్చి ఈ బిట్కాయిన్ అనేది ఎవరి దగ్గర ఉందనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఆర్టికల్స్లో చాలామంది ఏం చెప్తున్నారంటే 90% ఆఫ్ ద బిట్కాయిన్ అనేది అల్ట్రా హై రిచ్ పీపుల్ దగ్గరే ఉందని చెప్తున్నారు. వీళ్ళు తలుచుకుంటే ఈ బిట్కాయిన్ మార్కెట్ని ఎక్స్ట్రీమ్గా మ్యానిపులేట్ చేయొచ్చు, సేమ్ మనకి సప్లై అండ్ డిమాండ్ లాగే. సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకొని డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని అమ్మేస్తూ ఉంటారు. అందువల్ల ఒక ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేస్తే బిట్కాయిన్ వాల్యూ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది, అదే ఒక బిల్ గేట్స్ బిట్కాయిన్ గురించి నెగిటివ్గా చెప్తే దాని వాల్యూ సడన్గా డ్రాప్ అవుతుంది. కానీ ఇలాంటివన్నీ మన రెగ్యులర్ స్టాక్ మార్కెట్లో మనీ మార్కెట్లో అయితే చేయలేరు, ఎందుకంటే అవన్నీ మనకి గవర్నమెంట్ రెగ్యులేటెడ్ కాబట్టి. అండ్ చాలామంది బిట్కాయిన్ అనేది ఎలా వర్క్ అవుతుందో కూడా తెలియకుండా అది వాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది అన్న ఒకే రీజన్తో దాంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే బిట్కాయిన్ అనేది ఒక టెక్నాలజీ మాత్రమే, రేపు దీనికంటే ఒక బెటర్ టెక్నాలజీ వచ్చినప్పుడు అందరూ ఈ ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారని గ్యారంటీ ఏంటి? స్టార్టింగ్లో బిట్కాయిన్ అనేది ఒకే ఒక క్రిప్టో కరెన్సీ ఉన్నది, ఇప్పుడు బిట్కాయిన్కి ఆల్టర్నేట్గా 4000 క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి మార్కెట్లో. సో అందువల్ల ఈ బిట్కాయిన్ వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అందువల్ల ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. అయినా పర్లేదు, నేను ఒక లాటరీ టికెట్లో ఒక 100 రూపీస్ లాటరీ టికెట్లా తీసుకుంటా, ఫ్యూచర్లో అది ఒక 500 అయితే లాభమే కదంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఎక్స్ట్రాగా మనీ ఉంది అది పోయినా పర్లేదు అనుకునే మనీ ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేయండి, అంతేకాని మీ ఎంటైర్ సేవింగ్స్ని కానీ మీ మెడికల్ సేవింగ్స్ని దీంట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం అనేది బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు బిట్కాయిన్ గురించి అర్థమైంది అనుకుంటాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మిమ్మల్ని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అప్పటివరకు నా పేరు అశోక్, టేక్ కేర్, సీ యూ, బాయ్.